హైదరాబాద్ శివారు పేట్ బషీరాబాద్ లో ఒక ఫంక్షన్ హాల్, అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు పెళ్లి జరుగుతోంది. అంత సందడిగా ఉన్న సమయంలో సడన్ గా పోలీసులు వచ్చారు. వేడుకని షూట్ చేస్తున్న కెమెరామెన్ తో పాటు పెళ్లి చేస్తున్న కుటుంబ పెద్దల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. అందరిలో ఒకటే టెన్షన్, ఏమైందంటూ గందరగోళం. అరెస్టులకు కారణం వివాహ వేడుకని వీడియో తీస్తున్న విధానమే. షూటింగ్ కోసం డ్రోన్ కెమెరా వాడుతున్నారనేదే కారణం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేస్తున్న వాళ్ళు వైవిధ్యం కోసం ఇటీవల వీడియో షూటింగ్లలో డ్రోన్ కెమెరాలను ఎక్కువగా వాడుతున్నారు. పైన ఎగురుతూ ఫంక్షన్ హాల్లో ప్రతి మూలని కవర్ చేస్తుండటంతో ఖర్చు ఎక్కువైన పెళ్లిళ్ల షూటింగ్లలో ఎక్కువగా వాటిని కోరుకుంటున్నారు. ఆ సమయంలో నిబంధనల్ని మటుకు మరిచిపోతున్నారు. పూర్తి నిషేధం లేకపోయినా ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లని వాడకూడదు. వాటిపై చాలా ఆంక్షలున్నాయి. ఆ ఆంక్షలు పోలీసు అనుమతుల మీద అవగాహన లేక ఎక్కువ మంది శుభకార్యాలు జరుగుతున్న సమయంలో ఇలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా వేడుకలో డ్రోన్ కెమెరాస్ ని వాడాలి అంటే ఖచ్చితంగా తమ అనుమతి తీసుకోవాల్సిందే అంటున్నారు పోలీసులు. భద్రతా కారణాల రీత్యా చాలా చోట్ల డ్రోన్ల వాడకాన్ని నిషేధించామని, అవసరమైన సందర్భాల్లో మటుకు అనుమతులు తప్పనిసరి అంటున్నారు. లేకపోతే ఇబ్బందుల పాలవ్వాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంకటేశ్వర గార్డెన్ అని, ఆ గార్డెన్లో ఈ ఒక ఈవినింగ్లో ఒక రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతున్నది. అందులో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే డ్రోన్ కెమెరాలు యూజ్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా సెక్టర్ ఎస్ఐ శ్రీనాథ్ పోయి ఆ డ్రోన్ కెమెరాను అక్కడ వాళ్ళు వినియోగిస్తున్నట్టు, దాని ద్వారా ఫోటోస్ తీస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా అతను పోయి వెరిఫై చేస్తే ఆ డ్రోన్ కెమెరాలు ముఖ్యంగా ఈ సైబరాబాద్ కమిషనరేట్లో డ్రోన్ కెమెరాలు ప్లస్ డీజేలు ప్లస్ ఈ టపాకాయలు కాల్చడము నిషేధించమని చెప్పి ప్రొహిబిటరీ ఆర్డర్స్ ప్రొమాలిగేషన్లో ఉన్నాయి. సిపి గారి ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఆల్రెడీ మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద నిన్న సెక్షన్ 188 ప్రొహిబిషన్ ఆర్డర్స్ కింద ప్రొహిబిటరీ సైబరాబాద్ ప్రొహిబిటరీ ఆర్డర్ కింద సెక్షన్ కేసు చేయడం జరిగింది. ఈవెంట్ మేనేజరు యుగేందర్ గౌడ్, రూపకు రూప్ కుమారు, ఫంక్షన్ హాల్ మేనేజరు కృష్ణకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది.